కరోనా టైంలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ చూపించారు, ప్లేసెస్ ని చూపించారు, అందమైన ఫొటోస్, నేచర్ కి సంబంధించినవి ప్రాబ్లమ్స్ చూపించారు. పోలీస్ హెల్ప్ చేసి మనుషులకి హెల్ప్ చేసేది చూపించారు. కరోనా టైంలో మళ్ళీ ఎంత సఫర్ అయ్యారో చూపించారు. ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపించింది? ఇన్ని ఫొటోస్ చూసావు కదా నువ్వు, ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపించింది నీకు? డెడికేషన్ ఫోటోగ్రాఫర్ యొక్క డెడికేషన్ కనిపించింది. అప్రిషియేట్ చేస్తావా నీ తరపున ఫోటోగ్రాఫర్? చేస్తాను. చేస్తావా? మామూలుగా మనం చాలా ఫోటోలు తీసుకుంటాం కదా, ఆ ఫోటోలకి ఈ ఫోటోలు తేడా ఏంటంటాం? ప్రాబ్లమ్స్ చూపించాం కదా అందరు, అందరం ప్రాబ్లమ్స్ చూపించాం. అంటే అన్ని చూసాను, చూసి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసాం కరోనా టైంలో. అందరూ చాలా సఫర్ అయ్యారు, మనం అందరూ సఫర్ అయ్యారు, అందరికీ పోలీసులు హెల్ప్ చేశారు, మనం కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఈ ఫొటోస్లో ఫోటోగ్రాఫర్స్ తీయడానికి చాలా కష్టపడ్డారు. ఎగ్జిబిషన్లో నేను చాలా నేర్చుకున్నాను ఈ ఫొటోస్ ద్వారా. మనం కూడా ఏదైనా సాధించాలి, ఫోటోగ్రాఫర్ మనం కూడా సాధించే ఫోటోగ్రాఫర్స్ ని మనం అప్రిషియేట్ చేయాలి. అలాగే ఎవరు చిన్న చూపు, అందరూ చిన్న చూపు చూస్తారు, అందరూ చూసిన తర్వాత చిన్న చూపు చూడాలని తెలుసు. మనము అందరికి అప్రిషియేట్ చేయాలి. సన్సెట్ వైష్ణవి, వైజాగ్ సార్, ఫ్రమ్ శ్రీ సాయి విజ్ఞాన్ హై స్కూల్. సార్, వీళ్ళకి ఎప్పుడన్నా ఇంటర్నేషనల్ యోగా డే తెలుసు, వీళ్ళకి ఇండిపెండెన్స్ డే తెలుసు, అలాగే వరల్డ్ ఫోటోగ్రఫీ డే ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నారు. అండ్ ఇక్కడ ఫొటోస్ ఎప్పుడైనా మనం సెల్ఫీస్ తీసుకుంటాం, ఇలాగా వేరే ఫొటోస్ తీసుకుంటాం, లేకపోతే పిక్చర్ వస్తే ఫోటో తీసుకుంటాం, కానీ ఇక్కడ డిఫరెంట్ యాంగిల్స్ ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క యాంగిల్లో చూపించారు. ఒక లాక్డౌన్ కానీ మనం బయటకు వెళ్ళలేదు ఇప్పుడు లాక్డౌన్ టైంలో, కానీ ఆ లాక్డౌన్ టైంలో ఏ ప్రాబ్లమ్స్ జర్నలిస్ట్ ఏం ఫేస్ చేశారు, ఫోటోగ్రాఫర్స్ ఏం ఫేస్ చేశారు, పోలీస్ మన ఏం ఫేస్ చేశారు, అలా ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఫేస్. అలాగే రీసెంట్గా చూస్తే వైల్డ్ లైఫ్ కూడా, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ అంటారు కానీ డైరెక్ట్గా అవి వాళ్ళ ఎక్కడెక్కడ ఏది ఎండేంజర్డ్ ఉన్నాయో యానిమల్స్. రీసెంట్గా చూస్తే వీళ్ళు ఎగ్జాంపుల్ ఆలివ్ రెడ్డి టర్టిల్స్ ఒడిశాలో బిటకానిక దగ్గర ఉన్నాయి, అవి డైరెక్ట్గా వీళ్ళు మనం ఎక్కడా చూడలేదు. ఇక్కడ ఈ ఫోటోగ్రఫీ ద్వారా వీళ్ళకి చాలా ఎగ్జాంపుల్స్ వచ్చాయి. అండ్ ఈవెన్ వీళ్ళు ఎవరైనా ప్రొఫెషన్ ఎంచుకునేటప్పుడు డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ ఇలా అంటారు. సో వీళ్ళకి ఇంకొక కొత్త గ్రేట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చేసింది ఫోటోగ్రఫీ అంటే. ఓకే, మన ఈ యాంగిల్లో కూడా తీయచ్చా ఫొటోస్ అన్నది ఒక కొత్త యాంగిల్. అండ్ వీళ్ళకి కూడా ఒక ఫ్యూచర్ ఎయిమ్, ఒకటి ఒక ప్యాషన్ కింద కూడా వీళ్ళు ఫిక్స్ చేసుకోవడానికి బాగుంది. అండ్ ఈవెన్ ఇవే కాదు, లీడర్స్ చేసిన మంచి పనులు మనం ఒక యాంగిల్లోనే చూస్తాం ఏదన్నా, అండ్ డిఫరెంట్ ఒక నెగటివ్ పాజిటివ్ యాంగిల్స్ చూపించేది ఫోటోగ్రఫీ. యాక్చువల్లీ ఇక్కడ అది తెలిసింది ఫోటో నేనైతే ఎలా చూస్తానంటే అది లైఫ్ టైం మెమరీ, లైఫ్ టైం. పిల్లలకి చాలా వరకు ఫోటో అంటే అది ఏంటంటే సరదాగా తీసుకుంటున్నాను, ఇలాంటి తీసుకోవడం వల్ల అదో లెసన్ లా ఉంటుందా వాళ్ళకి? నిజంగా చాలా అది వీళ్ళకి నో ప్లాస్టిక్ ఇవన్నీ, సే నో టు ప్లాస్టిక్ ఇవన్నీ ఉన్నాయి, కానీ అవి ఆచరణలో పెట్టడానికి ఫొటోస్ చాలా ఇంపార్టెన్స్ ప్లే చేస్తాయి. వాళ్ళకి జస్ట్ మనం సబ్జెక్ట్ మ్యాటర్ సే నో టు ప్లాస్టిక్, ప్లాస్టిక్ ఇవ్వద్దు అవి వద్దు అని చెప్తుంటాం, కానీ ఇక్కడ వేరే చూస్తున్నప్పటికీ వాళ్ళకి అసలు ఎక్కడ రియల్ లైఫ్లో ఇవి పెట్టాలి, ఏదన్నా రియల్ లైఫ్లో పెట్టాలి అనేది ఈ ఫొటోస్ ద్వారా నిజంగా అయితే తెలుసు. అండ్ ఇవి మెమరీ అంటే ఇప్పుడు గూగుల్ ఫొటోస్ ఇవన్నీ వచ్చాయి,
అలాగే ఇవి మర్చిపోలేనివి అండి, అసలు ఈ ఇవి క్రియేట్ చేసినవి అసలు మర్చిపోలేనివి. అసలు ఇన్ని ఫొటోస్ చూసిన తర్వాత మీకు అసలు నిజంగా ఫోటోగ్రఫీ అనేది ఒక మంచి ప్యాషన్ అంటే కూర్చున్న జాబ్ అనిపించింది చాలా అండి. అసలు నిజంగా ఫోటోగ్రఫీ అసలు ఇప్పుడు మనం ఒక యాంగిల్లో ఫోటోగ్రాఫర్ వచ్చారు ఓకే తీశారు ఫొటోస్ ఇది తీయలేదు ఇది తీయలేదు ఇది బాగా తీయలేదు అనుకుంటాం, కానీ ఎంత కష్టపడితే ఇంత వర్క్ వస్తుందో అన్నది తెలుస్తుంది. నాకు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చాలా నచ్చిందండి, అండ్ క్రాఫ్ట్ ఫొటోస్ అంటే నాకు చాలా ఇష్టము, అవి చాలా ఇంప్రెస్ చేశాను యాక్చువల్లీ.